టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై రెండు సెమీఫైనల్ కి పరిమితమైన టీమిండియా న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్ కు సిద్ధమైంది మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు స్కివీస్ పర్యటనకు వెళ్లింది ఇక నవంబర్ పద్దెనిమిది నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా సీనియర్ ఆటగాళ్లందరూ కూడా దూరంగా ఉన్నారు ఇక ఇక పేస్తో సెన్సేషన్గా నిలిచిన జమ్మూ కాశ్మీర్ అయిన ఉమ్రాన్ మాలిక్ సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ వైఫల్యం అనంతరం ఉమ్రాన్ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు బీసీసీఐని తుమ్మెత్తిపోశారు అయితే నూట యాభై కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించగల ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో వేరియేషన్స్ లేకపోవడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రపంచ కప్కు తీసుకోకుండా పక్కన పెట్టాడు అయితే అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేటం చేసిన కొన్ని మ్యాచ్లకే పరిమితమైపాడు ఇక అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు ఉమ్రాన్ మాలిక్ సిద్ధమవుతున్నాడని జమ్మూ కాశ్మీర్ ఫీల్డింగ్ కోచ్న తన్మయ్ శ్రీవత్సవ తెలిపాడు ముఖ్యంగా యార్కర్లు వేయడంపై ఉమ్రాన్ మాలిక్ ఫోకస్ పెట్టాడని బౌలింగ్ వేరియేషన్స్ కూడా నేర్చుకుంటున్నాడని తెలిపాడు న్యూజిలాండ్ పర్యటనలో ఉమ్రాన్ మాలిక్ టూ పాయింట్ ఓ చూస్తామని చెప్పాడు ఇన్సైడ్ స్పోర్ట్ వెబ్సైట్తో మాట్లాడిన ఈ మాజీ అండర్ నైన్టీన్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ను ఎదుర్కోవడం న్యూజిలాండ్ బ్యాటర్లకు కష్టమేనన్నాడు అసలు ఇంతకీ ఉమ్రాన్ మాలిక్ గురించి ఏమన్నాడంటే ఉమ్రాన్ మాలిక్ చాలా ఓపెన్ మైండెడ్ నెట్స్లో ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు అతను యార్కర్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు బీసీసీఐ కూడా అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది ఎన్సీఏలో ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రైనింగ్కు ఇచ్చింది అంతర్జాతీయంగా ఎక్కువ మ్యాచ్లు ఆడితే అతను చాలా నేర్చుకోగలడు జట్టు తరఫున కూడా అద్భుతాలను సృష్టించగలడు ఐపీఎల్లో నూట యాభై నాలుగు కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ పర్యటనలో మాత్రం నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతోనే బంతులు సర్దించాడు దాంతో అతని బౌలింగ్ ప్రభావం కనపడలేదు కానీ న్యూజిలాండ్ పర్యటనలో మాత్రం ఉమ్రాన్ టూ పాయింట్ ఓ చూస్తామని ఉమ్రాన్ ఒక మంచి అథ్లెటిక్ అని నేను ఇప్పటి వరకు అతనిలాగా వేగంగా బౌలింగ్ చేసే మరొక బౌలింగ్ని చూడలేదని ఇలాగా చెప్పుకుంటూ వచ్చాడు ఆ కోచ్ అంతేకాకుండా నూట యాభై కిలోమీటర్ల వేగంతో యార్కలు సంధిస్తే ఎదుర్కోవడం ఏ బ్యాటర్కైనా కష్టమేనని న్యూజిలాండ్ పర్యటనలో ఆ సీన్స్ ఖచ్చితంగా చూడబోతున్నామని చెప్పాడు మరి న్యూజిలాండ్కి సంబంధించిన ఈ ద్వైపాక్షిక సిరీస్లో ఖచ్చితంగా ఉమ్రాన్ రాలేస్తాడని మనందరం ఆశిద్దాం